తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మట్ఫోర్ట్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ పెత్తందారి వ్యవస్థను దొరల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తొలిదశలో ఉద్యమాన్ని చేపట్టిన గొప్ప నాయకురాలుగా గుర్తింపు పొందారని, ఆమె ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. ఆమె తెలంగాణ కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసి ఒక కులానికే మాత్రం పరిమితం కాకుండా తెలంగాణ స్వేచ్ఛ కోసం, బానిస సంఖ్యలు విమోచనం కోసం ఎంతో ఉద్యమించారని, ఆమె అలాంటి నాయకురాలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఓ మధుకర్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు లాసినందిత, మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జి మర్రి రాజశేఖర రెడ్డి, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, మోండా డివిజన్ కార్పొరేటర్ కుంతం దీపిక, బీజేపీ నాయకులు ఆకుల నాగేశ్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో పొద్దు పడుపుల సాయుధ పౌరుల శంఖమూజల రైతాంగాలన గర్జన చేసి ధరణి దురించిన ధైర్యశాలిరా, ధరణి దురించిన ధైర్యశాలిరా, ధరణి దురించిన ధైర్యశాలిరా. ఐలమ్మ 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 దండాలో తెలంగాణ.